మనం ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో ఏమని ప్రార్థన చేసుకోవాలి అంటే ప్రభువా నీవు నాకు కాపరిగా ఉండండి. ఆయన మనకు కాపరిగా ఉంటే చిక్కు సమస్యల నుంచి ప్రభు విడిపిస్తాడు. అపాయకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన మనకు తోడుగా ఉండి ఎటువంటి శ్రమైనా ఎటువంటి కష్టమైనా ఎటువంటి బాధైనా సరే వాటిలో నుంచి ప్రభు మనకి విడిపిస్తాడు. మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటి అంటే ప్రభువా నీవు నాకు కాపరిగా ఉండండి అయ్యా, నీవు నాకు కాపరిగా ఉండండి ప్రభువా, ప్రభువా నీవు నాకు కాపరిగా ఉండండి యేసయ్యా అని ప్రభు సన్నిధిలో మనం అందరము కూడా ప్రార్థించగలిగేటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. ఏదో చేశాము కదా, ఏదో ముగించాము కదా అన్నట్టుగా కాదు, భారభరితము కలిగినటువంటి ప్రార్థన నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. నీ ప్రార్థన ప్రభు వినగలిగేటట్లుగా ఉండాలి. నీవు నాకు కాపరిగా ఉండండి ప్రభు అని బాధ్యతతో భారముతో మనం ప్రార్థన చేయాలి. వాక్యం చెప్పారు కదా అని ఏదో ప్రభువా నీవు నాకు కాపురిగా ఉండని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం కాదు. ఎట్లా ప్రార్థన చేయాలి చెప్పాలి. ఎట్లా ప్రార్థన చేయాలి, భారముతో ప్రార్థన చేయాలి. చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, వాక్యం చెప్పము ముగించుకున్న తర్వాత వెళ్ళిపోతూ ఉంటాం. దాన్ని మరలా వచ్చేవారం మరలా వాక్యం వింటారు, మరలా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి వారం కూడా వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక రొటీన్గా ఉంటుంది. ప్రార్థన మందిరానికి రావాలి, వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి. ఇదే కానీ చాలామంది జీవితాల్లో చెప్పబడినటువంటి మాట, ప్రభా ఈ వాక్యం నాకు కాపరిగా ఉంటానన్నావు కదా, ఈ మాట నాకు బలమిచ్చింది కదా, ఈ మాట ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను కదా, ఈ వారం అంతా కూడా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రభా నీవు నాకు కాపరిగా ఉండండి, నా కుటుంబానికి కాపరిగా ఉండండి. యేసు ప్రభు మనకి కాపరిగా ఉంటే కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే మనం విడిపించబడతాం, మనం రక్షించబడతాం, మనము కాపాడబడతాం, మన జీవితంలో మేలు అనుభవించగలుగుతాం. కాబట్టి ప్రభా నీవు నాకు కాపరిగా ఉండండి ప్రభా, ప్రాణాపాయ పరిస్థితుల్లోంచి విడిపించగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో సురక్షితంగా ప్రభు నిన్ను కాపాడగలిగినటువంటి దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించగలిగినటువంటి దేవుడు. కనుక మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన మనకు కాపరిగా ఉండాలి. ప్రభా నా కుటుంబానికి నీవు కాపరిగా ఉండాలి, నా కుటుంబానికి నీవు యజమానుడుగా ఉండాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో ఒక భారము కలిగి దైవ భయముతో ఈ వారం అంతా కూడా చెప్పబడినటువంటి మాటను బట్టి మనం ప్రార్థించగలిగితే ఆయన మనకు జీవిత కాలం అంతా కూడా మనకు కాపరిగా ఉంటాడు.